ఆజ్ఞ. అందరికీ నమస్కారం. మన రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మా భీమవరం నియోజకవర్గంలో మా భీమవరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజున ఎంతో ఘనంగా వర్ధంతి నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి సేవలు అసలు ఎవరు భారతదేశంలో కూడా ఎవరో మరువలేని అన్ని సేవలు ఆయన చేశారు. ఆయన తేగాల కుటుంబం, గాంధీ గారు, నెహ్రూ గారు, మన ఇందిరాగాంధీ గారు, భారతదేశానికి త్యాగం చేసిన కుటుంబం ఎవరైనా ఉందంటే రాజీవ్ గాంధీ గారి కుటుంబమే. ఈ రోజున మన భారతదేశం ఈ స్థాయిలో ఇంత టెక్నాలజీలో ముందుకెళ్తుందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ప్రతి యువతకి 18 సంవత్సరాలకే యువతకి ఓటు హక్కు కల్పించిన ఘనత మన రాజీవ్ గాంధీ గారే. ఈ రోజున మన చేతుల్లో ఈ సెల్ ఫోన్లు, ఈ టెక్నాలజీ రావడానికి కారణం మన రాజీవ్ గాంధీ గారే. ఈ రోజున మన భారతదేశంలో రోడ్లు ఏంటి, రవాణా వ్యవస్థ ఏంటి, ఈ రోజున ఐఐఎం, ఐఐటి విద్యార్థులు ఎంతోమంది మన భారతదేశంలో చదువుకుని ఇతర దేశాల్లో ఎంతో కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఆ రోజున నెహ్రూ గాంధీ గారు వేసిన బాట ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి చేసింది మొత్తం రాజీవ్ గాంధీ గారు అమలుపరిచారు. ఈ రోజు భారతదేశం అభివృద్ధిలో ఉందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే మన రాజీవ్ గాంధీ కుటుంబం. కొన్ని ప్రభుత్వాలు చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్, అన్ని అబద్ధాలే, లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజున మేము అభివృద్ధి చేసామంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి 0 అభివృద్ధి చేసింది మన బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ మళ్ళీ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రాహుల్ గాంధీ గారు ప్రధానం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మొట్టమొదటి సంతకం పెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మనకి ప్రత్యేక హోదా వచ్చిన వెంటనే ఎన్నో రాయితీలు, పెట్రోలు, డీజిల్ ఎన్నో వసతులు. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలంటే ఎండి మన ఇండియా గవర్నమెంట్ అధికారంలో రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానం అవుతున్నారు. అలాగే ఈ రోజున మన రాజీవ్ గాంధీ గారు వర్ధంతి పురస్కరించిన ఎంతో ఘనంగా ఈ రోజున మా భీమవరం నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించాం. ఆయన వర్ధంతిని యువత అందరూ కూడా రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి, ఆయన సేవలో యువత ప్రజలు ఎవరు మరవకూడదని ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ.